టెక్నిక్ ఎవరు. జనవరి 11వ తారీఖు థియేటర్స్లో రిలీజ్ కానుంది. అన్ని డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి అండ్ సెన్సార్కి రెడీగా ఉంది. నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇట్ విల్ బి సెన్సార్డ్ అండ్ ద మూవీ కేమ్ అవుట్ వెరీ వెరీ వెల్. అందుకని ప్రెస్ మీట్ అరేంజ్ చేసాము అండ్ వీ ఇన్వైట్ ఆల్ ద ప్రెస్ అండ్ వాంట్ ఆల్ థింగ్స్ టు బి పాజిటివ్ ఫ్రమ్ యువర్ పాయింట్. అండ్ ఎన్నాళ్ళు కూడా ప్రెస్ మాకు బిగినింగ్ కాడి నుంచి, వీ స్టార్టెడ్ దిస్ మూవీ ఆన్ జులై ఫిఫ్త్ నుంచి ఇప్పటి వరకు అన్ఇంటరప్టెడ్గా బై గాడ్స్ గ్రేస్ ఎక్కడ ఏ ఇది లేకుండా వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అట్లీస్ట్ ఇన్ మై కెరియర్ ఈజ్ దిస్ మూవీ. బికాజ్ వీ షాట్ అరౌండ్ 140 డేస్ ఈ 5 మంత్స్ గ్యాప్లో, అంటే ఆల్మోస్ట్ 2 డేస్ తప్ప అన్ని రోజులు వీ హ్యావ్ బీన్ షూటింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద క్యాస్ట్ క్రూ, మా హీరో గారు, డైరెక్టర్ గారు, విజయశాంత్ గారు, ఎవ్రీ వన్ సపోర్టెడ్ టు దేర్ బెస్ట్. అండ్ టుడే ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ వన్స్ ఇట్ ఈస్ ఇన్ ద థియేటర్స్. అంటే ఎప్పుడెప్పుడు వస్తుందో అని మేము కూడా చూసే స్టేజ్లో ఉంది. అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అండ్ వన్ ఆఫ్ ద మూవీస్ వేర్ మహేష్ బాబు గారిని ఫ్యాన్స్ ఎలా చూద్దాం అనుకుంటున్నారో అలా ఉంటుంది, ఫ్యామిలీస్ ఎలా చూద్దాం అనుకుంటున్నారో అలా ఉంటుంది, కామన్ ఆడియన్స్ ఎవరైతే యూత్ ఎలా చూద్దాం అనుకుంటున్నారో అలా ఉంటారు. సో ఇట్స్ అనేక వేరియేషన్స్తో అండ్ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ హిస్ కెరియర్ కూడా ఉంటుందని భావనతో ఉన్నాను. అండ్ ఈ మూవీలో ఇంకొకటి, విజయశాంతి గారు ఆఫ్టర్ 13 ఇయర్స్ ద పర్ఫార్మెన్స్ షీ గేవ్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ అన్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఇన్ ద సీన్స్ వేర్ మహేష్ బాబు గారు, విజయశాంతి గారు కలిసి నటించే సీన్స్ ఇట్ విల్ బి అని ఊహించిన రీతిలో ఉంటాయన్నమాట. మా డైరెక్టర్ అనిల్ రావుపూడి అనగానే ఎంటర్టైన్మెంట్ గుర్తుకొస్తుంది. ఈ మూవీ చూసిన తర్వాత దెర్ ఈస్ మచ్ మోర్ టు హిమ్ దాన్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక శంకర్ మూవీ చూసిన అనుభూతి విత్ ఎంటర్టైన్మెంట్ కలుగుతుందని అనుకుంటున్నాము. అండ్ లక్కీలీ ఎవ్రీథింగ్ కేమ్ పిక్చర్ పర్ఫెక్ట్. అండ్ ఫస్ట్ డే ఏదైతే అనుకున్నామో సంక్రాంతి రిలీజ్ అని, ఆ దిశగా పర్ఫెక్ట్గా ఇంక్లూడింగ్ సెన్సార్ టైమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. అండ్ వీ ఓపెన్ ద బుకింగ్ ఇన్ ఓవర్సీస్, ఇక్కడ కూడా త్వరలో బుకింగ్ ఓపెన్ చేస్తాము. అండ్ పండగకి ఇదొక మరో పండగలాగా ఉంటుంది, మా అభిమానులకు ముఖ్యంగా పెద్ద పండగలాగా ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో సంక్రాంతికి ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చి ఉండదేమో మా హీరో నుంచి. ఇది ఇట్ విల్ బి వన్స్ అగైన్ ఎ వెరీ బిగ్ మూవీ, వెరీ గుడ్ మూవీ ఫర్ అవర్ హీరో, ఫర్ అస్, ఫన్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అంటే అల్లుడు కంటే మొగుడు రిలేషన్ పెద్ద రిలేషన్ కదండి, సో గట్టిగా ఉంటుందని ఈ పండగకి. అవునండి, గిల్డ్ వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి ఇట్ వాస్ సాల్వ్డ్. అంటే ఎవ్రీవన్ వాంట్స్ గుడ్ డేట్ అండ్ ఏ మూవీస్ వస్తున్నాయి కూడా తెలియదు ఆ టైంలో. సార్ ద కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ సెల్లింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫిల్మ్ అండి. సెల్లింగ్ ఫ్యాక్టర్ ఆర్ దెర్ ఆర్ సీన్స్, ఇద్దరు చేసిన సీన్స్, ప్రతి సీను కూడా థియేటర్లో క్లాప్స్ విజిల్స్ పడతానే ఉంటాయండి. క్లాప్స్ విజిల్స్ లేని చోట కన్నీళ్ళు వస్తాయి మొత్తం మూవీ అంతానండి. ఐదర్ నవ్వుతూ ఉంటారు, విజిల్ వేస్తూ ఉంటారు, క్లాప్స్ కొడుతూ ఉంటారు, ఒక్కొక్క చోట ఆ ఎమోషన్ ఫీల్ అవుతారు.
అవునండి. అవును. 25th 26th ఇదండి. 25th చిన్న తొక్కిసలాడు జరిగింది, 26th డబుల్ ద నెంబర్ వచ్చారు. ఇట్ వెంట్ ఆన్ వెరీ ఫైన్. సో అంటే కొన్ని కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ ఇట్స్ బియాండ్, బికాజ్ వీ వాంటెడ్ టు హ్యావ్ ప్లాన్ ఫర్ 2500 పీపుల్. అవునండి. దానికి వాళ్ళిద్దరు రేంజ్ తగ్గట్టుగానే సెక్యూరిటీస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద పోలీస్ హ్యాండ్ ఓవర్ అండి. మాకు కూడా ఉండదు అన్నమాట, సెక్యూరిటీ ఈజ్ ఆల్ బై ద పోలీస్ ఓన్లీ. అవునండి. మెగా సూపర్ అంటే మెగాస్టార్ గారు వస్తున్నారు, ఆయన మా అతిథి. సూపర్ స్టార్ గారు హోస్ట్ చేస్తున్నారు. సో మెగా సూపర్ ఈవెంట్ అండ్ ఫస్ట్ టైం కదా. ప్రీవియస్లో వెళ్తే కనుక ఇలాంటి ఫంక్షన్కి వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఒక ఫంక్షన్లో లేరు. అంటే ఇద్దరు కలిసి అటెండ్ అయ్యారు, కానీ వన్ పర్సన్ ఈజ్ హోస్టింగ్, వన్ పర్సన్ ఈజ్ కమింగ్ యాజ్ అ చీఫ్ గెస్ట్. అందుకని ఇలా కాయిన్ చేసాం. ఏదండి, హీఈస్ అన్ ఆర్మీ మేజర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు. ఆర్మీ మేజర్ అనేది అందరికీ గుర్తుండిపోతుంది. ద ఎపిసోడ్ అంటే థ్రూఅవుట్ ద ఫిల్మ్ ఈజ్ అన్ ఆర్మీ క్యారెక్టర్ హూ కమ్స్ టు ద సొసైటీ. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అండ్ థ్రూఅవుట్ ఫస్ట్ హాఫ్ అన్నమాట. ఫస్ట్ లేదండి, రిపీట్ చేయాలా వద్దా అని ఆలోచించాం, కథలో భాగంగానే వచ్చింది. అండ్ సినిమా చూసే కనుక మీకు ఎక్కడ ఏమీ గుర్తురాదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్, కర్నూలుకి వస్తాడు అన్నమాట. అంటే ఇట్స్ రాయలసీమ వస్తున్నాడు. రాయలసీమ అంటే మన కర్నూలు అంటే ఇది అవుతుంది కదా. అండ్ వీ నీడ్ ఎ బ్యాక్ డ్రాప్. రాయలసీమలో అంతకంటే బెటర్ బ్యాక్ డ్రాప్ రాదు అనుకుని, అది కూడా చాలా రోజులు అయిపోయింది, 20 ఇయర్స్ అయిపోయిందండి. అది పాజిటివ్గానే రికాల్ అవుతుందండి. అసలు అది ఆ మూవీకి ఈ మూవీకి సంబంధం ఉండదండి. సో అసలు ఆ థాటే రాదు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత. అలాంటిదేమి లేదండి. యాక్చువల్గా ఫస్ట్ అనుకున్న బడ్జెట్ నార్మల్ మూవీ, రిలీజ్ డేట్ లేదు పెట్టుకోనప్పుడు, బట్ వీ హ్యావ్ ఎ రిలీజ్ డేట్. అంటే ఇదే మూవీని సమ్మర్కి రిలీజ్ చేస్తే కనుక బడ్జెట్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కాస్ట్ పెరిగి మళ్ళీ సేమ్ బడ్జెట్కి వస్తుంది. సో ఇట్స్ ఇంటెన్షనల్. ఇంటెన్షనల్ అంటే వేరు టేక్ ఎ కాల్. అంటే ఇది బయట ఎవరైనా అనుకున్నా సరే, అవుట్డోర్ అయితే వానలు పడుతున్నాయి, అవుట్డోర్ పెట్టుకుందామంటే కనుక ఒక 15 రోజులు పోస్ట్ పోన్ చేయాలి సినిమాని. 15 రోజులు పోస్ట్ పోన్ అయితే కనుక రిలీజ్ ఉండదు. సో ఇండోర్ చేస్తాం. సో వీ హ్యావ్ టు టేక్ ద కాల్, వాట్ డూ యూ రియలీ వాంట్? వీ వాంట్ సంక్రాంతి రిలీజ్ చేసి గట్టిగా కొడదామా లేదా స్లోగా వెళ్దామా అనేది. సో వీఆర్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్ విత్ ద బడ్జెట్. అండ్ వన్ థింగ్ వీ హ్యావ్ టు సీ ఈజ్ 160 డేస్లో, అవైలబుల్ డేస్లో 140 డేస్ పైన వీ షార్ట్ ద మూవీ. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఎవరికి నిద్రాహారం లేకుండా చేశారు. వెన్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ దట్ వన్, ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ. ఏదండి, దేవిశ్రీ మ్యూజిక్ ఈజ్ కస్టమ్ మేడ్, టైలర్ మేడ్ ఫర్ ద హీరో అండి. అంటే మీరు వినేటప్పుడు ఎలా చూస్తారో, చూసేటప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది. ఏ సాంగ్ చూసినా సరే, ఇఫ్ యూ లిజన్ టు ద సాంగ్, వేరే ఎవరికి పనికిరాదు ఆ సాంగ్ అనే విధంగా హీ గేవ్ ద మ్యూజిక్. అండ్ రీ రికార్డింగ్ స్టాప్ నాచ్, హీ నెవర్ ఫెయిల్డ్ ఇన్ రీ రికార్డింగ్ టిల్ నౌ. ఇందులో కూడా టాప్ నాచ్ రీ రికార్డింగ్ ఉంటుంది. అంటే ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా ఎలివేట్ చేస్తారు. ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ ఫర్ మహేష్ బాబు. నెంబర్ అప్పుడే రాదు కదా, లాస్ట్ డే వస్తుంది. సరిలేరు నీకెవరు అనేది ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు ఇండియన్ సోల్జర్. హీరో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సోల్జర్స్. సో జస్టిఫై చేసేటట్టు అంటే, ఇది మనం ఏదో సినిమాలో జస్టిఫై చేయడం కాదండి. ఒక ఇండియన్ సోల్జర్కి ఫిసి ఓ టైటిల్ సాంగ్ సరిలేరు నీకెవరు అనేది సోల్జర్ గురించే, హీరో గురించి ఎవరి గురించి కాదండి. అలాంటి సోల్జర్, సోల్జర్స్ పేరెంట్స్ వీళ్ళందరికీ చెబుతున్న ఇదేంటంటే, మీకెవరు సరిలేరు,
ఇప్పుడు ఒక ఇంట్లో వాడిని ఎక్కడికో పంపించి దేశాన్ని కాపలాగా పెట్టే పేరెంట్స్కి సరిలేరు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ అండర్లయింగ్ ఉంటాయండి. ఓ మెసేజ్ ఓరియంటెడ్గా కాకుండా సటిల్గా వి ఫీల్, అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఒక సోల్జర్ అనే వాడికి ఒక రెస్పెక్ట్ వస్తుంది అనేది ఇట్స్ మై బిగ్గెస్ట్ బిలీఫ్. యా అవును అవును. స్ట్రాటజీ అనేది లేదండి, పెద్ద సినిమా అంటే పెద్ద రిలీజ్ ఉంటుంది, దానికి పెద్ద ఇదేం లేదు. అండ్ సంక్రాంతికి ఎవ్రీ టైమ్ దెల్ బి 3 మూవీస్, సో బీయింగ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద సంక్రాంతి, బేసికల్ 11th వస్తున్నాం కదా, ఫస్ట్ డే విల్ హ్యావ్ ద బెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్, సెకండ్ డే కొంచెం తగ్గుతాయి, దెన్ పండగ హిట్స్ ఆన్. భూప్ ఐ సా ఇట్ యెస్టర్డే అండి కంప్లీట్గా, బయటకు వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ and proud about the movie because this is not starting la anukunnadu veru nenu I want a big entertainer with Mahesh Babu malli ma hero ni nenu ela chudal anukunnanu ala ane feeling lo we and I and Anil Raupadi entertainment ee deeniki illamu, but once I saw the final product I really felt proud of the movie and proud of the performances, proud of our director. Adhe cheppanu kada Anil Raupadi oka angle lo chusaru ippudu varuku. Once this movie releases, he is completely into different league. Ante oka entertainment maatrame pandaga and we want to reach the maximum people. So IB cricket ani there is a what you can tell is interactive game.